ఓం అస్మద్గురుభ్యో నమః జై శ్రీమన్నారాయణ జ్ఞానానందమయం దేవన్ నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే ఆధ్యాత్మిక విషయములు పుస్తకపఠనం అనే వేదిక నుండి శ్రీ భగవద్ రామానుజాచార్యుల కథా మాధురిని ఆస్వాదిస్తూ ఆచార్య గుణానుభవాన్ని పొందుతున్నాం భగవద్ వైభవం అనేది భక్తుల కథా వైభవంతో సుసంపన్నం అవుతుంది అనేక దివ్య దేశాల్లో ఆయా పెరమాళ్ల వైభవాన్ని ప్రకాశితం చేశారు మన ఆళ్వారులు ఆచార్యులు కూడా విశ్వంలోని అనేక రహస్యాలను శాస్త్రవేత్తలు ఛేదించి సుస్పష్టం చేస్తారు వైజ్ఞానికంగా పరిశోధనల ద్వారా కనుగొన్నదేదైనా మానవ కళ్యాణానికి ఉపయుక్తమైనదై ఉంటుంది ఆయా సాంకేతికత గాని వైజ్ఞానిక అంశాలు కానీ మానవ జీవితానికి ఉపయోగితంగా స్థిరీకరించడం లౌకికంగా జరుగుతుంది ఒక జీవన యొక్క జీవనగతి కేవలం ఒక్క శరీరంతో పుట్టి ఆ శరీరం నశించడంతో ముగియటం లేదు అందుకే ఆ శరీరగత జీవుడు ఉజ్జీవనం పొందే కొరకు వైదిక జ్ఞాన సంపద గల మన పెద్దలు ఒక సాంప్రదాయ జీవన విధిని ఏర్పాటు చేశారు ఆ విధి విధానాలను మన పూర్వాచార్యులు తాము ఆచరించి మనకు ఆచరణ విధానాన్ని ఉపదేశ పరంపరగా ఉభయవేదాంత సారవాంగ్మయంగా మనకు అందించారు పరంపరగా ఆచార్యులు ఆచార్య పురుషులు ఆ సాంప్రదాయ ధారను మనకు అందించారు ఆ ధారను అవిచ్ఛిన్నంగా కొనసాగించాలంటే మనం తప్పకుండా మన గురు పరంపరను మరింతగా హృదయస్థం చేసుకోవాలి జగదాచార్యుల చరిత్ర వైభవం వింటేనే మనకు ఆ స్త్రీ సాంప్రదాయ సరళి కూడా సుస్పష్టం అవుతుంది కనుక మనం తప్పక ఈ కథామాధుని శ్రవణం చేద్దాం గత వీడియోలో శ్రీరామానుజ కథామాధురిలో శ్రీవైష్ణవ గురు పరంపర అంటే ఏమిటి ఎందుకు మనం నిత్యం అనుసంధించుకోవాలని మన పెద్దలు చెప్తున్నారో తెలుసుకున్నాం మనందర్నీ ఉద్ధరించటానికి శ్రీ ఆదిశేషులు భగవదాజ్ఞ చేత ఉభయ విభూతుల అధికారాన్ని తాను పొంది దివ్య పార్థివ దేహంతో సంకల్ప జన్ములై శ్రీ రామానుజాచార్యులుగా జన్మించారు అనే కథాంశాలను తెలుసుకున్నాం కారణ జన్ములై శ్రీరామానుజాచార్యులు ఉదయించగానే ఒక దివ్య తేజస్సు ఈ భూమిపైకి వచ్చింది ఆ అజ్ఞానపు చీకట్లు తొలగించే దివాకరులుగా జగదాచార్యులు కీర్తించబడ్డారు శ్రీ రామానుజాచార్యుల కంటే పూర్వ ఆచార్యులు కూడా వీరి కొరకు ఎదురు చూస్తున్నారు అన్వేషిస్తున్నారు అటువంటి పరమాచారుల జన్మ బాల్యం ఎలా సాగిందో మనం ఈ కథామాధురిలో తెలుసుకుందాం పూర్వం తుండీర మండలం అని పిలువబడే భూతపురి అనే ఊరు ఉంది అంటే నేటి తమిళనాడులోని పెరుంబుదూరు గ్రామం చెన్నై నగరానికి సమీపంలో ఉంది అక్కడ ఆసూరి కేశవ సోమయాజులు కాంతిమతి తాయార్లు అనే దంపతులున్నారు వారికి సంతానం లేనందువల్ల తిరువల్లిక్కేణి అను దివ్యక్షేత్రానికి వెళ్లి పార్థసారథి స్వామిని ప్రార్థించారు ఆ పెరుమాళ్ల అనుగ్రహంతో ఆదిశేషులు కాంతిమతి గర్భంలో ప్రవేశించారు భగవంతుని సంకల్ప నియమంతో శ్రీ జగదాచార్యులు ఆసూరి కేశవస్వామి కాంతిమతి తాయారు దంపతులకు జన్మించారు శాలివాహన శకం తొమ్మిది వందల ముప్పై తొమ్మిది పింగళనామ సంవత్సరం చైత్రశుద్ధ పంచమి గురువారం ఆరుద్ర నక్షత్రం పది వందల పదిహేడులో శ్రీపెరంబూదూరులో అవతరించారు చక్కని లక్షణాలు గల శిశువుని చూసి తల్లిదండ్రులు పురవాసులు కూడా ఎంతో సంతోషించారు జాతా శౌచాదులను ఆచరించి పన్నెండవ రోజున అనుసరించి నామకరణ మహోత్సవాన్ని ఏర్పాటు చేశారు కాంతిమతి తయారు సోదరులు ఆ శిశువుకు మేనమామగారైన శ్రీశైల పూర్ణులు అనగా తిరుమల నంబి విచ్చేశారు దేవాంశు సంభూతినిగా తేజస్సు గల ఈ బిడ్డను చూసి ఎంతో ప్రేమగా ఇళయాళ్వార్ అని నామకరణం చేశారు రెండు భుజాలందు కూడా ఆచార్యస్థానీయులై తాను పూముద్రలు వేసి ఆ శిశువును ఆశీర్వదించారు శ్రీ రామానుజాచార్యులనే సూర్యుడు ఉదయించగానే సమస్త జనులు ఈ సమతా స్ఫూర్తితో ఉద్ధరించబడి జ్ఞానమనే వెలుతురు ప్రసరించగానే పుణ్యాంభోజ వికాసాయ పాపధ్వాంత క్షయాయచ శ్రీమాన్ భూమౌ రామానుజ దివాకర అన్నట్లుగా పుణ్యమనే పద్మ వికాసం కొరకు పాపమనే చీకటిని క్షీణింపచేయడం కొరకు ఈ భూమిపైన శ్రీరామానుజ దివాకరులు ఉదయించారు అని మన పెద్దలు ఒక చక్కని విశ్లేషణను చేస్తారు మన పెద్దలు ఈ విషయాన్ని ఒక దృశ్యంతో కూడా మనకి వివరిస్తారు ఒకవైపున పంచసూర్యులు ఉదయించి ఆ పుణ్యం అనే పద్మము పూర్తిగా వికసించకుండా ఉండి ఒక చెట్టు పైన షణ్మతస్థులు అనే ఆరు గుడ్లగూపులు కూర్చొని ఉంటాయి మరొక దృశ్యంలో రామానుజ దివాకరులు అంటే ఒక సూర్యుడు ఉదయించి క్రింద పుణ్యమనే పద్మము వికసించి వెలుతురు వెళ్లి విరిసినట్లుగా మరొక దృశ్యాన్ని కూడా చూపిస్తారు అంటే ఆరు గుడ్లగూపలు కూడా ఈ చీకటిని ఆధారంగా చేసుకుని నిలిచి ఉన్నాయి వారు వేదార్థాలను అపార్థాలుగా వివరించిన వారు శ్రీ రామానుజాచార్యుల అవతరించిన తర్వాత జ్ఞాన ప్రకాశం విస్తరించి వక్రభాష్యాలు అన్ని తొలగిపోయాయి భగవత్ ప్రాప్తిని సుగమం చేసే విధంగా వేదార్థాలు వివరించబడ్డాయి అని మన పెద్దలు వివరిస్తారు ఆ విధంగా శ్రీ నమ్మాళ్వార్లు నాలాయ దివ్య ప్రబంధ సారాన్ని తిరువాయిమొిని విస్తారం చేస్తారని భూదేవి తన భారం తగ్గిస్తారని వేదపురుషులు వేదార్థాలని యథార్థ ప్రకాశం చేస్తారని శ్రీ రామానుజాచార్యులే ఈ కార్యాలన్నీ చేస్తారని వారు ఉద్భవించగానే వీరు ముగ్గురు సంతోషించారట అయితే శిశువుగా భవిష్యత్తులో ఆచార్యులుగా ప్రపంచాన్ని ఉద్ధరించబోయే తేజము పూర్వతేజము రెండు కలిపి ఇనుమడించి చూచేవారికి ఆనందాశ్చర్యాలు కలిగించే తేజస్సుతో శ్రీ ఇళయాళ్వార్లు పెరుగుతున్నారు తండ్రికి పంచాయుధాల్లాగా దర్శనమిస్తున్నారు తల్లికి ఆదిశేషుల్లాగా దర్శనమిస్తున్నారు ఇలా కాలం గడవగా కేశవ సోమయాజులు కుమారునికి చౌలోపనేనాదులు మొదలైన సంస్కారాలను చేసి పరమపదించారు కుమారుణ్ణి సకల విద్యా పారంగతులుగా చేయాలని సంకల్పించి కాంతిమతి తాయారు కాంచీపురానికి వచ్చి అక్కడ నివాసం స్థిరం చేసుకున్నది అక్కడ యాదవ ప్రకాశులనే అద్వైత సన్యాసి వద్ద శిష్యునిగా కుమారుణ్ణి చేర్పించింది ఏడీ వందల ముప్పై మూడులో జగదాచార్యుల పదహారవ ఏట విద్యాభ్యాసం చేస్తున్నారు అక్కడ ఆ సమయంలో వారి పినతండ్రి గారి కుమారులైన గోవింద భట్టరు వారిని కూడా శ్రీ యాదవ ప్రకాశుల వద్దనే శిష్యులుగా చేర్పించారు అనురాచారుల జ్ఞాన తృష్ణ విశేషమైనది వారి తాత్విక జ్ఞానం ప్రత్యేకమైనది తత్వజ్ఞానానికి భక్తి తత్వానికి గల దూరాన్ని వారు చెరిపివేశారు తత్వజ్ఞానం యొక్క పరాకాష్ట సంపూర్ణ భగవత్ తత్వజ్ఞానమే అవుతుంది పరమాత్మ స్వరూప జ్ఞానం ప్రకాశించినప్పుడు ఆత్మస్వరూప జ్ఞానం ప్రకృతి స్వరూప జ్ఞానం కూడా సుస్పష్టం అవుతుంది అని పెద్దలు చెప్తారు తాత్విక జ్ఞాన పరాకాష్ఠ అయితే ఆ భావ పౌష్కల్యం అంటే ఆ భగవత్ సంబంధ భావ పౌష్కల్యం అనేదే భగవద్భక్తి అవుతుంది భగవంతుని పొందాలనేదే సకల వేదసారమైన శ్రీ సూక్తి సారం కూడా ఈ రహస్యాలను సుస్పష్టం చేసి జ్ఞాన పరాకాష్ట భక్తి పౌష్కల్యం ఈ రెండు రహస్యాలు మిళితమైన శ్రీ సిద్ధాంతాన్ని విధి ఆచరణ విధానాలను మనకు భగవద్ ఉపదేశించారు శ్రీ శ్రీభగవద్రామానుజాచారుేషోవా సైన్యనాథోతి సాత్విక వితర్కాయ అస్మద్గురుభ్యో నమ